జగన్ రాజకీయ తీవ్రవాది, జగన్ ఆర్థిక ఉగ్రవాది, జగన్ రాష్ట్రాన్ని ఎలా శాసిస్తున్నారో చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యం పీక పిసికేస్తూ ఉన్నారు. తన నుండి ఆంధ్రప్రదేశ్ను రక్షించుకోవాలి అన్న, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి అన్న, సమాజంలో పౌరులు అనేది తిరుగుబాటు చేసి రాజకీయ చైతన్యాన్ని నేర్చుకొని రాజకీయ చైతన్యాన్ని కనపరుస్తూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అనే ఆర్థిక ఉగ్రవాదిని రాష్ట్రం నుండి రాష్ట్రంలో లేకుండా చేయొచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళ పార్టీ శ్రేణులను మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం చేసే జూమ్ సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇవన్నీ అయిన తర్వాత, ఇవన్నీ విన్న తర్వాత చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే లోపల నవ్వుకున్నారు అన్నా కూడా ఆశ్చర్యం లేకపోవచ్చు. కారణం ఏంటి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్న సంగతి కాసేపు పక్కన పెట్టిన 35 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్నటువంటి కుప్పంలోనే తనకు తెలుగుదేశం పార్టీకి ఎంత తీవ్ర పరాభవం ఎదురైందో, చివరికి అక్కడ నాయకులు ఇన్ఛార్జీలు కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళు రాజీనామా చేసే వరకు ఎందుకు దారి తీసిందో, ఫలితాలు వచ్చి వారం కూడా తిరగకముందే చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి వెళ్ళి పరుగులు తీస్తూ అక్కడ తెలుగుదేశం పార్టీ సైకిల్కి రిపేర్లు వేయడం కోసం ఎందుకు తపాత్రయపడుతూ ఉన్నారో, ఇవన్నీ కనుక వాళ్ళు మనసులో గుర్తుకు చేసుకొని జూమ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసినంత మాత్రాన మన క్యాడర్లో జోష్ రాదు. గ్రౌండ్ లెవెల్కి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడిగా, ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు, తానే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళ క్యాడర్కి జోష్ నింపాల్సిన అవసరం అయితే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పదవులు అలంకరించిన వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్న పరిస్థితుల మధ్య, వాళ్ళ క్యాడర్ ఎక్కడికెక్కడ డీయాక్టివ్ అయిపోయిన పరిస్థితుల మధ్య వాళ్లకు జోష్ నింపకుండా గ్రౌండ్ లెవెల్ వరకు వాళ్ళ వరకు వెళ్ళి వాళ్లకు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చైతన్యం గురించి మాట్లాడుతున్నారన్న విషయం అయితే నిజంగా అర్థం కావట్లేదు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కనీస ప్రభావం కనుక చూపకపోతే ఖచ్చితంగా ఏమంటారు, ఇంకా దిగజారుతుంది ఆ పరిస్థితి. మరి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారా? వెళ్ళి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా? విమర్శలు ఏ విధంగా చేయాలి? రాజకీయ ఉగ్రవాదం లేకుంటే రాజకీయ తీవ్రవాదం అనడానికి ఎక్కడైనా కనుక తాను ఒక వీడియో ఫుటేజ్లు చూపించుకుంటూ చూడండి ఎన్నికల్లో ఎంత బరి తెగించారో అని చెప్పగలుగుతారా? అంతెందుకు వీళ్ళు ఒక యాప్ పెట్టుకున్నారు, ఎక్కడైనా కంప్లైంట్స్ ఉంటే దానికి పంపించండి అని. ఆ యాప్కి ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో వీళ్ళు బహిర్గతం చేయమనండి, వీళ్ళు బహిర్గతం చేయమనండి. అసలు అంతెందుకు వీడియో ఫుటేజ్లు రిలీజ్ చేసి ఎన్ని పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయో దౌర్జన్యాలు జరిగాయో విడుదల చేయమని చెప్పండి, చేయమని చెప్పండి. అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఏమీ లేకుండా ఇట్లా ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేసుకుంటూ పోతే వాళ్ళ క్యాడర్ కూడా నవ్వుకోక మరేం చేస్తారో నాకు నిజంగానే అర్థం కావట్లేదు. అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ ఎన్నికలకు ప్రచారానికి పోయినా జనాలు నమ్మే విధంగా ఎలాంటి విమర్శలు చేస్తారో అన్నది కూడా ఇంట్రెస్టింగే. అసలు ప్రచారానికి పోతారా లేదా అన్నది ఒకటి, పోకపోతే క్యాడర్ ఇంకా దిగజారిపోతుంది, పోతే ప్రజలను కన్విన్స్ చేసే విధంగా ఎలా విమర్శలు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన వ్యవస్థలని కేంద్రము సాక్షాత్తు ప్రధాని గారే ప్రశంసించుకుంటూ పక్క రాష్ట్రాలు కూడా దాని మీద అధ్యయనం చేయడం కోసం వచ్చిపోతూ ఉన్నాయి. మరి వాటిని విమర్శించే ఆ పరిస్థితి ఉంటుందా? ఉండదు. పోనీ దౌర్జన్యాలు అక్రమాలు జరుగుతున్నాయంటే ఆ వీడియో ఫుటేజ్లు ఏమైనా చూపించగలుగుతారా? ఆ పరిస్థితి లేదు. మరి దేని మీద విమర్శించాలి? రాష్ట్రం చేస్తున్నటువంటి అప్పుల మీదనో ఇంకా దేని మీద విమర్శించాలి? ఎనీహౌ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఏ విమర్శలన్నీ చేసినా ఆ విమర్శలను జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు, ఆ విమర్శలకు జనాలు ఎంతవరకు కన్విన్స్ అయ్యారు అన్న దాని మీద ఆధారపడి వాళ్ళ పార్టీ అనేది ప్రభావం చూపించగలుగుతుంది. ఏది ఏమైనా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కనుక రాజకీయ ప్రచారానికి వెళ్ళి వాళ్ళ క్యాడర్లో జోష్ నింపకుండా ఇలా జూమ్లోనే కనుక సమావేశాలు కనుక ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద కనుక విమర్శలు చేస్తూ పోతే వేరే పార్టీ కార్యకర్తలు న్యూట్రల్ జనం కథ కాసేపు పక్కన పెడితే సొంత పార్టీ కార్యకర్తలు కూడా నవ్వుకుంటారు అన్నది అయితే మాటికే నిజం.